పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా తిరిగే వాళ్ళను అని చెప్పారు ఇందాక. ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆయన వెనక వెళ్ళేవాడిని అని చెప్పారు. ఎప్పుడైనా పార్టీ కండువా భుజం మీద వేసుకున్నారా, ఏ పార్టీ ఏదైనా? నేను వేసుకోలే, నెవర్. నేను వేసుకోను, నేను చెప్పాను కదా. నాకు వ్యక్తులు ఎవరన్నా నాకు నచ్చిన, నేను ఒకటి, నేను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి తమ్ముడు, నేను క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, మేమే ఒకే ఊరు మాది, వాళ్ళది ఎగ్జాక్ట్లీ 6-7 kilometers మా ఇద్దరిది ఊర్లు పక్క పక్కనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాము, చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో ఉన్నాము. వాళ్ళ ఊరికి నేను పోవడం ఏదైనా జరిగినాయి కాబట్టి, ఒకవేళ మనం ఏదైనా చూసుకుంటే బంధువులు కూడా అవుతామేమో, కానీ బంధువులు కంటే కూడా రాజకీయంగా లేకంటే అదే మనస్తత్వం కలిగిన మనుషులు కాబట్టి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మళ్ళా మనిషి తెలుసు కాబట్టి రాజకీయంలో వాళ్ళతో పాటు రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి, అంటే మాకేం రాజకీయాలు కూడా అవసరం లేదు. మీరు ఈ తరహా వీడియోలు పెట్టడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? నేను ఫస్ట్ వీడియో నాది కార్లో 2017 మార్చ్ 16 ఎప్పుడో పెట్టాను. ఒక అంటే ఐ థింక్ సో, నాకు అంతకుముందు తెలియదు పెద్దగా వీడియోలు చేయడం అవన్నీ. నేనేం పెద్ద నాట్, కాకపోతే నేను స్పీచ్లు ఇచ్చేవాడిని ఇక్కడ, యాక్చువల్గా 100 మందికి, 200 మందికి అట్లా అమెరికాలో, అంటే మామూలుగా ఏదన్నా ఫంక్షన్లకి ఇట్లా పిలిచేవాడు. మోటివేషనల్ స్పీచెస్ ఆ, పొలిటికల్ స్పీచెస్ ఆ? మోస్ట్లీ పాలిటిక్స్ మీదనే ఉండేటివి. ఓకే, మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చేవాడిని కాదు నేను. ఆఫ్ కోర్స్ పాలిటిక్స్ మీదనే చాలా వరకు, కాకపోతే డిస్కషన్లు చేసేవాడిని ఎప్పుడన్నా మామూలుగా ఇన్ఫార్మల్ గా 100 మంది, 20 మంది, 30 మంది దగ్గర అట్లా. సేమ్, దిస్ ఇస్ ద సేమ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ యూస్ టు డూ. సో కాకపోతే ఇప్పుడు అవన్నీ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ టు 10 పీపుల్ ఆర్ 10, ఒకటో ఇద్దరు మాట్లాడే బదులు ఇప్పుడు సేమ్ థింగ్ ఐఎమ్ టాకింగ్. సో దట్ ఈ యూట్యూబ్ అవి ఇవి వచ్చిన తర్వాత కొంత కొన్ని వేల మందికి చేరుతున్నాయి. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇవన్నీ నేను మాట్లాడే మాటలు ఆల్మోస్ట్ యూట్యూబ్, కొన్ని కొన్ని అయితే ఎప్పుడో ఇవి నాలో ఉన్న మాటలనే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా నాకు ఎప్పుడో ఎక్కడో మాట్లాడింటా ఒక సందర్భంలోనో ఎక్కడో ఎక్కడో. సో 50% ఆఫ్ ది మ్యాటర్ వచ్చి ఎప్పుడుదో ఇది, నేను మాట్లాడే మాటలన్నీ 50% ఎప్పుడో, 50% అయితే కొత్తగా మళ్ళీ ఏదన్నా తయారు చేసుకుని మాట్లాడుతుంటాను. అంటే అఫ్ కోర్స్ ఐడియా వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను. 2017లో స్టార్ట్ చేశానని చెప్తున్నారు మీరు వీడియోలు పెట్టడం, అప్పుడు 2017లో స్టార్ట్ చేశానని చెప్తున్నారు, అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష హోదాలో ఉంది. పంచి ప్రభాకర్ గారు 2019 వరకు సైలెంట్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైలెంట్గా మారిపోయారు, నిజమేనా? నో నో నో, నేను సైలెంట్గా లేను. నాకు అప్పుడు తెలియ, అంటే నా వీడియో, అంటే మీ వీడియోల జోష్, మీ పంచుల జోష్ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఐ థింక్ ఎస్, దట్ ఈస్ ట్రూ. నేను దాంట్లో జోష్ అనేది పీక్స్కి వెళ్ళింది. దానికంటే ముందు నేను కూడా ఈ వీడియోలు చేయడము ఇన్ని ఎక్కువ చేసేవాడిని కాదు, నాకు వీడియో చేయడంలో కూడా తడపడేవాడిని కొద్దిగా. అంటే ఇది కూడా సి, రెండు ప్యారలల్గా జరిగాయి. నేను వీడియోలు చేయడము, మాట్లాడడంలో పరిణితి చెందడము, ప్లస్ అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గెలవడం, అంటే రెండు ప్యారలల్గా నడుస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ బై ద టైం నేను మెచ్యూర్ అయినాను. హౌ టు మేక్ ఎ వీడియో, హౌ టు ప్రెజెంట్ థింగ్స్ అనే దాంట్లో అట్ ద సేమ్ టైమ్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవును అవును. నేను యాక్చువల్గా మీ వీడియో, నేను యాక్చువల్గా నేను ఒకటి చెప్తాను, నాకు సోర్స్ వచ్చి ఒక రకంగా అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ నేను PDTV చూసేవాడు మీ, ఎందుకంటే ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సొలేస్. అంటే సొలేస్ అంటే ఓదార్పు కావాలి, అంటే కొంచెము జగన్మోహన్ రెడ్డి నిజము, అంటే అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ బాగా బాధపడుతుందని మీ వీడియో నాకు కొంచెము. అఫ్ కోర్స్ నేను కొన్ని చూసేవాడిని, మీరు ఉన్నదొన్నట్టు చూపించేవాళ్ళు, లేకంటే మీరు టువర్డ్స్ వైఎస్ఆర్ పార్టీలో నేను అనుకోలేదు కానీ, బట్ యువర్ వీడియోస్ అండ్ ఆల్సో ఓపెన్ టాక్ మైరా మీడియాను నేను చూసేవాడిని ఎలక్షన్ ముందర బాగా. మీరు అవి రెండు చూసినప్పుడే నాకు ఆవేశం వచ్చి నేను అప్పుడు ఫేస్బుక్ లో మాత్రమే పోస్టులు పెట్టేవాడిని, నాకు అప్పుడు వీడియోలు చేయడం తెలియదు.
వీడియో కూడా అడ్డంగా పెట్టి నిలుగా పెట్టి కార్ లో సరిగ్గా లేదు నాకు అంటే ఇట్స్ ఆల్ నౌ ఐ సెట్అప్ ఎవ్రీథింగ్ సో ఐ కెన్ డెలివర్ మెసేజ్ ఇప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినా కానీ మెసేజ్ ఉంటుంది మెసేజ్ డెలివర్ చేస్తాను అంటే ఇట్ హ్యాస్ బికమ్ నేను కూడా మెచ్యూర్ అయికుంటూ వచ్చాను అఫ్ కోర్స్ కానీ ఆవేశము లేకంటే నాలో ఉన్న ఈ ఈ కసి మాత్రం ఎప్పుడు ఒకటిగానే ఉండింది కానీ అది అదే రెండు కలిసి వచ్చాయి అనుకోండి నేను నా వీడియోలు చేయడంలో మెచ్యూరిటీ రావడము పార్టీ గెలవడము రెండు ఒకేసారి జరిగినాయి అనుకోండి అంటే మొదట్లో మీరు అన్నట్టు ఫేస్బుక్ లో పెట్టేవారు అప్పుడు ఏదో సరదాగా అప్పుడప్పుడు ఒక వీడియో అనేది కానీ తర్వాత రెగ్యులర్ గా పెట్టడం స్టార్ట్ చేశారు చాలా సార్లు ఎక్కువ కార్ లోనే ఉంటా ఉంటాయి మీ వీడియోలు అంటే జర్నీ చేస్తా చెప్తా ఉంటారు నా ఫస్ట్ వీడియో కూడా కార్ లోనే చేశాను ఫస్ట్ వీడియో అవును ఫస్ట్ 2017 లో చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ ఇస్ లైక్ డైరెక్ట్లీ అటాక్ నేను ఎందుకంటే నాలో ఎప్పటి నుంచో నిద్రాణంగా ఉన్న విషయాన్ని డైరెక్ట్ చెప్పేశాను డైరెక్ట్ వేసాను అది ఇంకా స్టిల్ ఇట్ ఈస్ దేర్ చాలా మాట్లాడాను నేను కానీ అవన్నీ నాకు చాలానే ఉంటాయి అంటే ఆ వీడియో చేయడం నాకు వీలయ్యేది కాదు అప్పుడు అది కొంచెము చేతులు పట్టుకొని చేసేవాళ్ళు అప్పుడు బాగా కష్టంగా ఉండేది ఒక 8-9 వీడియోలు చేసింటాను అంతేనండి అంటే మాక్సిమం కానీ పోస్టులు మాత్రం బాగానే పెట్టేవాడిని వేరే వాళ్ళు పోస్టులు పెట్టిన షేర్ చేసేవాడిని ఎట్లాంటివైనా కానీ అవే తెలిసేది నాకు మీ వీడియోలు కూడా బాగా షేర్ అయ్యాయి అప్పుడు ఫేస్బుక్ లో ఎక్కువ వేరే గ్రూప్స్ కి పేజెస్ కి షేర్ చేసేవాడు ఇంటూరు రవిని వీళ్ళందరినీ నేను చేసినప్పుడు కూడా అంటే అఫ్ కోర్స్ నాకు అంత రీచ్ ఉండేది కాదు ఇప్పుడంటే రీచ్ వచ్చింది అనుకోండి అప్పుడు రీచ్ ఉండేది కాదు అఫ్ కోర్స్ ఫేస్బుక్ లో నాకు రీచ్ ఉండేది కాదు అన్ని విషయాలలో నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నా కానీ టైం టు టైం సపోర్ట్ చేసేవాడు కానీ నా ప్లాట్ఫామ్ లో అప్పుడు నేను యూట్యూబ్ లో లేను అప్పుడు యూట్యూబ్ కూడా పెద్ద ఫేమస్ కాదు ప్లస్ వాట్సాప్ లేదు అప్పుడు ఒకటే ఒకటే ఫేస్బుక్ ఇంకేం లేదు వాట్సాప్ కూడా లేదు అప్పుడు దేర్ వాజ్ నో వాట్సాప్ వెన్ దోస్ డేస్ అంటే పెద్ద ఫేమస్ కాదు కదా మనం ఏదన్నా చేసింది కూడా నువ్వు షేర్ చేసుకోవడానికి సో ఐ థింక్ ఇట్ హాస్ ఎవ్రీథింగ్ హాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఎవ్రీథింగ్ వచ్చింది అట్లా అనుకుంటున్నా నేను ఇప్పుడు రెగ్యులర్ గా మీరు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని ఫాలో అవుతా ఉండి ఇమిడియట్ గా దాని మీద స్పందిస్తారా వీడియో రూపంలో రెగ్యులర్ గా ఫాలో అవుతారా ఒక టైం కేటాయించుకుంటారా దీని కోసం ఒక 2-3 శేఖర్ గారు 2-3 చూస్తాను సాయిని చూస్తా ఉంటాను అప్పుడప్పుడు మీది చూస్తాను నాకు అన్ని పాపప్స్ వస్తాయి కదా మెసేజ్లు అన్ని వస్తాయి కానీ ఇంట్యూటివ్ గా నేను ఇంత నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో పాలిటిక్స్ లో మనుషులు పర్సనాలిటీల గురించి నాకు ఒక ఇక్కడ నుంచి నేను ఊహాజనితంగా కూడా మాట్లాడగలను అంటే ఒక మనిషిని చూసి నాకు ఆ ఇది ఉంది ఓకే ఇతను బిహేవియర్ కూడా చెప్పగలను ఎందుకు నేను పవన్ కళ్యాణ్ వీడియో ఎలక్షన్స్ ముందే వేశాను అది వైరల్ పవన్ కళ్యాణ్ ది 2000 అజ్ఞాతవాసి రిలీజ్ అయిన కరెక్ట్ గా 1 మంత్ ఒక వీడియో వేశాను పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికీ ఆ వీడియో నిడివి 22 నిమిషాలు ఇప్పటికి కూడా ఆ వీడియో దాన్ని అది మ్యూజియం లైబ్రరీలో ఉంటది ఎప్పటికే పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక సినిమా అనుకోండి అది ఒక లైబ్రరీ నువ్వు ఎప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి నువ్వు కొన్ని 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 పుస్తకాలు ఉంటాయి నువ్వు అప్పుడప్పుడు మళ్ళా చదువుకున్నా ఇంకొక చాప్టర్ బాగానే ఉంటుంది అరే ఈ చాప్టర్ భలే ఉంది అవును కరెక్ట్ అయినా ఇది ఇంతకుముందు అట్లా ఆ టైప్ లో మాట్లాడాను